ఉన్నారు. నమస్తే బండ్ల గణేష్ గారు. నమస్తే సార్. ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, సినిమా నిర్మాతలు ఎవరైనా సరే అనుమతుల కోసం కానీ టికెట్లు రేట్లు పెంచుకోవడానికి వచ్చేవాళ్ళు, సినీ నిర్మాణంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక నిమిషంన్నర నిడివి ఉన్న వీడియోని రిలీజ్ చేయాలంటూ ఆయన చెప్పారు, ఏమంటారు మీరు? చాలా మంచి మాట అన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన అన్న మాట, ఆయన చెప్పింది ఆయన అవసరం లేదు. సీఎం గారు ఆర్డర్ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు సినిమా వాళ్ళందరూ అదే ఫాలో అవుతారు, అదే చేస్తారు. ఎందుకంటే మన ప్రభుత్వం పైన, సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సినిమా పరిశ్రమకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన చేస్తున్న పనులు అద్భుతంగా ఉన్నాయి. ఆయన ముందుకు తీసుకుపోయే తత్వం అందరికీ మెచ్చి నచ్చి రేవంత్ రెడ్డి గారు ఆజ్ఞాపించిన తరువు సినిమా రంగం యావత్తు బృదస్కంధాలపై వేసుకొని ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి మాటని జవదాడకుండా ప్రతి ఒక్కళ్ళకి అందరూ ఈ డ్రగ్స్పై అవగాహన పెంచి వీడియోలతో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను. అంటే మీరు గతంలో చాలా సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు, పెద్ద పెద్ద నటులందరూ కూడా అందులో నటించారు, అటువంటి వాళ్ళపైన కూడా ఈ డ్రగ్స్ మరక అంటింది, వాళ్ళు కూడా డ్రగ్స్ వినియోగించారంటూ వాళ్ళని కూడా గతంలో విచారించారు. ఇకపైన మీరు నిర్మించబోయే సినిమాలలో ఇట్లా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని దూరంగా పెట్టి సినిమాలు నిర్మించే ఆలోచన, ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోబోతున్నారో సార్ చెప్తారా? సార్, సినిమా వాళ్ళు ఎవరు డ్రగ్స్ అవన్నీ అంటే నేను ఒప్పుకోను సార్. సినిమా వాళ్ళకంటే బయట చాలా మంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు, పెద్ద పెద్ద మన రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటారు. సినిమాలో కొన్ని ఏదో సినిమా అని ఒక సినిమా అంటే ఊరికి అది ఫోకస్ చేస్తారు, కానీ సినిమా వాళ్ళ మీద మీరు అన్నారు కానీ ఎవరు ఎక్కడ నిరూపించబడలేదు. సినిమా రంగం చాలా గొప్ప రంగం, అట్లాగే రాజకీయ రంగంలో కూడా చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. ఎక్కడో చిన్న ఒకటి రెండు పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని అందరూ తమ సొంతంగా భావించి ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ముందుకెళ్ళి దాన్ని ముందుకు తీసుకొని పోతారు. అంత డౌట్ లేదు. ఖచ్చితంగా సినీ రంగం అనేది చాలా గొప్పది, కళారంగం, దానిపైన మాకు పూర్తి గౌరవం ఉంది. కానీ సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు చేసే పనులతోని సమాజం ప్రభావితం అవుతుంది. సినీ రంగంలో ఒకళ్ళిద్దరే డ్రగ్స్ తీసుకున్నా కానీ అది మొత్తానికి సమాజంలో ఒక ఎటువంటి మెసేజ్ పోతుంది, కాబట్టి అటువంటి సినీ ప్రముఖులతోనే ఇటువంటి వీడియోలు చేయించమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సీఎం గారు ఏం చెప్పారు ఇప్పుడు, ఈ ప్రముఖ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కలిసి డ్రగ్స్ మీద యాంటీ చేయమని లేదు, ఇంకో వ్యాపారాలు సినిమా రంగం మీద, ఆయనకి సినిమా రంగం మీద వెళ్తే జనంలోకి బాగా పోతుంది, జనం అందరికి హృదయాలు అందుకుంటుందని సినిమా రంగం వాళ్ళకి ఆ కీలకమైన బాధ్యత ఇచ్చారు. దాన్ని బాధ్యతగా భావించి సమాజం మెరుగు కోసం, సమాజం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే అద్భుతమైన ఈ ప్రజాప్రతి అద్భుతమైన కార్యక్రమంలో మేము థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు.